హలో ఫ్రెండ్స్, నా పేరు రంజీత్ కుమార్. మీరు చూస్తున్నారు ప్రాపర్టీ మాంక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీశైలం హైవేకి ఆనుకొనున్న కందుకూరులో ఇళ్ల మధ్యలో అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ మీ ముందు తీసుకొచ్చాను. మనతోని సిద్ధు గారు ఉన్నారు. చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది. ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు సిద్ధు గారితో మాట్లాడి తెలుసుకుందాం. సిద్ధు గారు సార్, నమస్తే. సార్, నమస్తే. బాగున్నాను సార్. మన జర్నీ చాలా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ జరుగుతుంది. కంపల్సరీ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు తీసుకున్నాం. అవును, చాలా చాలా అంటే చాలా. ఈ రోజు మీరు శ్రీశైలం హైవేకి మంచి వెంచర్ తీసుకొచ్చారు మళ్ళీ. థాంక్యూ. మన కస్టమర్స్ కోసము ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు ఒక్కసారి డీటెయిల్ గా చెప్పండి. కంపల్సరీ సార్. సార్, నేను ఏమంటున్నా అంటే హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ ఇది. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి వెంచర్ ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడంతలు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లున్నాయి. ఇల్లుల పక్కన ఉన్నటువంటి వెంచర్ కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా నెంబర్ వన్ ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. మనం అక్కడ బస్సు దిగొచ్చు, ఇక్కడ లోపలికి రావచ్చు, వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాం హైవేకి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చిన డెవలప్మెంట్స్ మొత్తం ఈ హైవేలో. ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ మొత్తం కూడా శ్రీశైలం హైవే. ఎందుకు ముచ్చర్లా వస్తుంది? ముచ్చర్లా ముచ్చర్లా బాధ అంటున్నారు, ఫోర్త్ సిటీ అంటున్నారు. అయితే ఒక్క డౌట్ అన్న, ఏంటంటే గవర్నమెంట్ మారుతున్న కొద్ది, ఓకే, లాస్ట్ ఇయర్స్ వచ్చినప్పుడు ఫార్మా సిటీ అని చాలా హైప్ చేశారు, చాలా మంది ఇన్వెస్ట్ చేశారు అందులో. ఓకే. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసినట్టు అనిపిస్తుంది, అందులోనే ఫోర్త్ సిటీ అంటున్నారు. ఇది లాస్ట్ వరకు వెళ్తుందా? మధ్యలో బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఆ నమ్మకంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకవేళ ఫ్యూచర్ గవర్నమెంట్ మారితే అది ఉంటుందా? కంపల్సరీ ఉంటుందా? పోతుందా? అది మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే సార్. సార్, ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్స్ తోటి నడుస్తలేదు శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే అంటేనే చాలా కాస్ట్లీ ఏరియా. ఎందుకంట అంటే ఒక 10 to 15 minutes లో మనము ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి సోర్స్ ఉన్నటువంటి హైవే ఈ హైవే. అలాంటి హైవేలో మన ప్లాట్ ఉంటే ఎప్పటికైనా కూడా అది మంచి రిటర్న్స్ ఇస్తాయి. అంటే దాంతో పాటుగా కొంచెము ధనియాలు మసాలా యాడ్ చేసినట్టుగా ఈ డెవలప్మెంట్స్. ఓకే. నెక్స్ట్ ఈ హైవేలో మనకి తిరుపతికి కనెక్టివిటీ రోడ్డు కూడా వర్క్ నడుస్తుంది. 100 kilometers డిస్టెన్స్ కూడా తగ్గుద్ది. ఓకే. నెక్స్ట్ ఈ హైవేలో మనకి ఏంటంటే విల్లాస్ ప్రాజెక్ట్స్ మొత్తం కూడా. అలాంటి హైవేలో మన ప్లాట్ ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. డెవలప్మెంట్స్ అనేది సెకండ్ మీరు ఏమంటున్నారు అంటే ఏదైతే అది ముచ్చర్లు అనేది ఉందో అది మెయిన్ కాదు, అది కాకుండా దానికి మించిన డెవలప్మెంట్ చాలా ఇక్కడ కంపల్సరీ ఉంది. ఇక్కడ లేకున్నా డెవలప్ అయితే మంచిదే. అంతే, డెవలప్ కాకుంటే కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. శ్రీశైలం హైవే అంటేనే సిరులు గురిపించే హైవే. చాలా బాగా చెప్పారు. అలాంటి హైవేలో డెవలప్మెంట్స్ అనేది సెకండరీ. ఓకే. మన ప్లాట్ ఉంది అనుకోండి, మన ఇంట్లో సిరులు గురుస్తాయి. నాకు ఒకటి నచ్చింది సార్ మీది, మనం ఓఆర్ఆర్ దిగంగానే 10 minutes లో వచ్చినట్టు. అంతే, 10 to 15 minutes. అంతే, అక్కడ బస్ దిగి నడుచుకొచ్చే విధంగా వెంచర్ ఉంది. అంతే, ఇళ్ళ కానుకొని ఉంది. అంతే, అంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే ప్లాట్ కొనుక్కున్నా మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటది అన్న, రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది, డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ లో ఉంది? ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి? డెవలప్మెంట్స్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం కూడా 16 acres. ఓకే. ఇది మొత్తం కూడా. దీంట్లో మనం ఏం చేసామంటే ప్లాటింగ్ 133 నుంచి స్టార్టింగ్ చేసాం. ప్లాటింగ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. ప్లాటింగ్ 133, 167, 200, 240, 300 ఎన్ని గజాలు కావాలంటే అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. కానీ ఇందులో మనకి ఏంది అంటే 215 plots చేసాం. ఆల్మోస్ట్ ఆల్ మనకి అన్ని ప్లాట్స్ అయిపోగా ఒక 30 plots వరకే మనకి అవైలబుల్ లో ఉన్నాయి. టోటల్ 215 plots చేస్తే ఆల్మోస్ట్ అయిపోయినాయి. 30 plots అవైలబుల్ ఉన్నాయి. 90% plots అయిపోయినాయి. ప్రీమియం ప్లాట్స్ ఒక 10 ఉన్నాయి. ఓకే. ఓకే. అంటే కొన్ని ఏమో కొంచెం క్రాస్ ఉండడము అలాంటి ప్రీమియం ప్లాట్స్ ఒక 10 మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. ఓకే. ప్రైస్ ఏం చెప్తారు సార్? ప్రెసెంట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 24,000 rupees కోర్ చేస్తున్నాం. ఓకే. ప్లస్ రిజిస్ట్రేషన్ కస్టమర్ దే ఉంటది, ఆ కార్నర్ చార్జెస్, ఈస్ట్ ఫేసింగ్ చార్జెస్ అనేవి ఉంటాయి. అవి 24,000 rupees ప్లస్ ఎక్స్ట్రాస్. ఎక్స్ట్రాస్ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రాస్ ఉంటాయి. బ్యాంక్ లోన్స్ ఉన్నాయి సార్? బ్యాంక్ లోన్ ఉంది మనకి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఎల్ఐసి తోటి, ఐడిబిఐ బ్యాంకు తోటి, రెండు బ్యాంకులతోటి టైఅప్ అయ్యాము. ఆ రెండు బ్యాంకులు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఉంది. ఇప్పుడు కందుకూరులోకి వెళ్తే ఇంతకన్నా తక్కువ ప్రైస్ దొరకవా? ఎక్కువనే ఉన్నాయి. తక్కువ లేవు? లేవు. గ్యారంటీ ఇస్తారు మీరు? కంపల్సరీ. మీకు జీపీ లేఅవుటే 26,000 కమ్ముతున్నారు ఇక్కడ. మీరు ఒక్కసారి మొత్తం తిరగండి కందుకూరులో, అన్ని వెంచర్స్, హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్స్ అన్ని తిరగండి. కరెక్ట్ చెప్పట్లేదు, మా ఫ్రెండ్స్ పోయిర్రు కనుక్కుర్రు. ఓకే. 23,000 ఉందంట.
ఇది మరి కరెక్టా కాదా? ఒక్కసారి నేనేమంటా అంటే, వాళ్ళ వర్షన్ ఏంటంటే, కస్టమర్ వర్షన్ ఏ విధంగా ఉంటది అంటే, మాకు అక్కడ తక్కువ వస్తుంది, మీరు తక్కువ ఇవ్వండి అని అంటారు. ఓకే, కానీ మీరు నేనేమంటా అంటే, క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఓకే, వచ్చిన దగ్గర ఎక్కడైనా సరే అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటే ఎక్కడైనా సరే మనకి తక్కువలో వస్తున్నప్పుడు తీసుకోవడం మంచిది. ఓకే, నేనేమంటా అంటే మన దగ్గరనే తీసుకోమని అనట్లేదు నేను. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ అంత లీగల్ గా కరెక్ట్ గా ఉంటే తీసుకోండి. కానీ నేనొక్కటి బల్లాగుద్ది చెప్తా, 23,000 గజం ఇక్కడ ఎవ్వరు కూడా ఇవ్వట్లేదు. బల్లాగుద్ది చెప్తా 100% గా. ఈ ఏరియా గురించి మొత్తం సెర్చ్ చేసి ఈ వెంచర్ ని మీ ముందరికి తీసుకొచ్చినాం. ఎందుకంటే మన దాంట్లో ఉండే సబ్స్క్రైబర్స్, నీతికి నిజాయితీకి అంజన్న పేరు, రంజిత్ అన్న పేరు చెప్తే అరే వాళ్ళు తీసుకొచ్చిన వెంచర్ అంటే నెంబర్ వన్ వెంచర్ అని వచ్చినాయి మాకు. కాబట్టి అలాంటి వెంచర్ ఉంటేనే మిమ్మల్ని మేము టైఅప్ అవుతాము, లేకపోతే కాను. నిజమే సార్, అలాంటి వెంచరే ఈ వెంచర్. రైట్ రైట్, చాలా బాగుంది. వెంచర్ డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. మీరు కూడా చాలా ఫ్రాంక్ ఉన్నారు. మీరు నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు, ఆడియన్స్ కి తెలియదు కానీ అంతే కదా. ఈ క్వశ్చన్ వేసాను అంతే. చాలా థ్యాంక్ యూ కేటాయించి. చూసారు కదా, శ్రీశైలం హైవే కందుకూరులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్. బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. లీగల్ పరంగా కూడా సిద్ధన్న ఉన్నాడంటే 100% లీగల్ బాగుంటేనే అన్న ఇందులో స్టెప్ తీసుకుంటాడు, అడిగేస్తాడు. సో లీగల్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. మీకు అయినా డౌట్ ఉంటే వచ్చినప్పుడు మీకు డాక్యుమెంట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాము. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు అన్ని రకాల బాగుంటేనే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ అన్న చెప్పినట్టు చుట్టూ ఎంక్వైరీ చేసుకోండి. మార్కెట్ కంటే తక్కువ ప్రైస్ ఉంటుంది, అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఫస్ట్ టైం కనుక మా ప్రాపర్టీ మాంక్ యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.